చాలా సంతోషమైన విషయం ఏమిటంటే అందరూ కూడా టైంకి వస్తున్నారు. 84 మంది, ఇప్పుడు 85 మంది వచ్చారు. ఒక నిమిషం ముందే వచ్చి జాయిన్ అయితే ఇక్కడ చెప్పబడినటువంటి ప్రతి విషయం కూడా మనిషి యొక్క వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి. ఉదయం 10 గంటలకి ఆధ్యాత్మికత దాని మీద, లేదా మన పురాణ ఇతిహాసాల మీద క్లాస్ ఉన్నట్లు, 4 గంటలకు వ్యక్తిత్వ వికాసం మీద క్లాసులు చెప్పాలని కోరారు. సాధారణంగా ఇటువంటి క్లాసులు మీరు హాజరవ్వాలంటే బెంగళూరు, హైదరాబాద్ లాంటి సిటీస్ లో వ్యక్తిత్వ వికాస నిపుణులు అని ఉంటారు. అది చాలా పెద్ద వ్యవహారం. దాంట్లో జాయిన్ అవ్వడం, ఆ క్లాసులకి వెళ్ళడం, వాళ్ళు చెప్పేవి వినటం, మాస్టర్ మార్గంలో మనం ఆచరించి చూపించడం అనేది ఒకటి మాకు నేర్పినటువంటి విద్య. ఎలా ఉండమని చెప్తున్నానో నేను అలా ముందు ఉండి మీకు చెప్తున్నాను. మనకి మాస్టర్ గారి శిక్షణ ఎంత అద్భుతంగా ఉంటుందంటే అంతా కూడా ప్రాక్టికల్ ఓరియంటెడ్ గా ఉంటుంది. ఎక్కువ హడావిడి ఉండదు, అలా ఏదో చేసేసి అంత పెద్ద గోలగోలగా ఉండదు. ఈ ఆన్లైన్ క్లాసులు చెప్పడానికి మనం, మీరు అందరూ కూడా ఉన్న ఎవరింట్లో వాళ్ళు ఉండి చక్కగా ఎటువంటి కాస్ట్ లేకుండా వింటున్నారు చక్కగా. దీనికేమి ఛార్జెస్ లేవు మనకి. మన మిత్రులే దీనికి కావాల్సిన ఈ గో టు హోమ్ కావాల్సిన డబ్బులు ఒకళ్ళు కట్టారు, మన మిత్రుడు చక్రి అని ఒక ఆయన కట్టారు. నేను చెప్పమంటే నాకు అమౌంట్ కూడా చెప్పలేదు. ఎందుకు చెప్తున్నానంటే ప్రకృతి మనం గనక ఒక మంచి పని చేద్దామని సంకల్పిస్తే చుట్టూ ఉన్న వ్యక్తుల ద్వారా మనకి సహకారం అందిస్తూ ఉంటుంది. ప్రకృతి మన ద్వారా సహకారం అందించడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అంటే ఎవరిని పడితే వాళ్ళని ప్రకృతి మీడియంగా ఎన్నుకోదు. దానికి కూడా కొంత అర్హత కావాలి, కొంత పూర్వజన్మ సుకృతం కావాలి. ఇప్పుడు నేను ఈరోజు మాట్లాడుతున్నానంటే అది నా గొప్పతనం కాదు, భగవంతుని యొక్క దయ, గురువు యొక్క అనుగ్రహం మాత్రమే. మరి నాలాగా చదువుకున్న వాళ్ళు, నాకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు, నాకన్నా విద్యావంతులు, తెలివి గల వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఎందుకు ఈ అవకాశం ఇవ్వలేదు అంటే భగవంతుడు లేదా ప్రకృతి మంచి మీడియం కోసం వెతుకుతూ ఉంటుంది. నేనేదో గొప్ప మీడియం అని కాదు ఇక్కడ ఉద్దేశం చెప్పడం ఏంటంటే, మీరందరూ కూడా ఎన్నుకోబడ్డారు. వినటం కూడా పూర్వజన్మ సుకృతమే. చాలా చోట్ల మంచి పండితులు, పెద్దవారు పురాణ కాలక్షేపాలు చదువుతూ ఉంటే చాలా తక్కువ మంది హాజరవుతారు. అది చూసి వేరే వాళ్ళు అనుకుంటారు, ఆ ఇది సుత్తి ప్రోగ్రాం అందుకే తక్కువ మంది హాజరయ్యారని. చాలా తప్పు కల్పన అది. సుత్తి ప్రోగ్రాం కాబట్టి తక్కువ మంది హాజరవ్వలేదు. ఆ మాట వినడానికి కావలసినటువంటి అర్హత ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. చాలా మంది రిడిక్యూల్ చేస్తారు, ఏదైనా దైవము గురించినటువంటి విషయం కానివ్వండి, లేకపోతే ప్రకృతి సంబంధించిన విషయం కానివ్వండి, ఏదైనా చెప్పబోతుంటే చాలా మంది సుత్తేనేస్తారు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి 120 మంది హాజరవుతున్నారంటే మరి ఇది కూడా దైవమునికి సంబంధించిన కార్యక్రమమేగా. వ్యక్తిత్వ వికాసం అని మనం మోడర్న్ పేరు పెట్టుకున్నాం. ఇక్కడ వ్యక్తిత్వ వికాసం అంటే వ్యక్తి ఎవరు? పరమాత్మనే. ఆ పరమాత్మ మన రూపంలో దిగి వచ్చాడు. నేను ఒక్కడే ఉన్నట్ట ఫస్ట్ లో, సృష్టి అంతా జరగకముందు తాను ఒక్కడే ఉన్నాడు. అలా కూర్చున్నాడు, చుట్టూ అంతా ఏమీ లేదు. అలా కూర్చున్నాడు ఆయన కళ్ళు మూసుకొని చూశాడు, కళ్ళు తెరిచాడు, ఏమీ లేదు, తాను ఒక్కడే. అప్పుడు తనలో నుంచి ఒక కోరిక జన్మించింది, అమ్మవారు. కోరిక అంటే మాయ, అదే అమ్మవారు ప్రకృతి. శోకామయత బహుశ్యాం ప్రజా ఏతి సతపో తప్యత సుతపస్తత్వా.
ఆయనకు అనిపించింది రా సహా కామయత అనుకో కోరిక వచ్చింది ఏమిటి బహుశ్యాం ప్రజా ఏతి నేనే చాలా అయిపోతే ఎలా ఉంటుంది అనటంతోనే సృష్టి అలా వికసించి వచ్చింది ఇది ఒక తత్వం మొత్తం మనందరం కూడా భగవత్ స్వరూపులమే తెలుసుకోవాలి ఆ విషయం ఇంతమంది భగవత్ స్వరూపులు అయినప్పటికీ ఎవరికి వాళ్ళు యూనిక్ ఏ ఇద్దరి వేలి ముద్రలు సరిపో వేరే రకంగా ఉంటాయి ఏ ఇద్దరి ఐరిస్ కనుబొమ్మ కను ఇది కన్నులు సరిపో వేరే రకంగా ఉంటాయి కనుపాప ఏమిటి విచిత్రం అంటే ఆ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో పైన మెయింటైన్ చేస్తుంటాడు ఆయన ఇప్పటికీ ఎన్ని వేల కోట్ల మంది జన్మించుంటారు లక్షల కోట్ల మంది కానీ ఏమిటా లేక మరి ఇంత అద్భుతమైనటువంటి ప్రకృతి సృష్టి ఏదైతే ఉందో దీని గురించి మనం ఎప్పుడైనా ఆలోచించామా నేను ఎలా ఇంకొకళ్ళ నుంచి వేరుగా ఉన్నాము నేను ఎలా ఐడెంటిఫై చేయబడుతున్నాను నా తెలివి ఏంటి అసలు నేనెవరు అసలు నేనెవరని మనం ఆలోచించిన రోజున మనకు వచ్చే ఆన్సర్ లోపల నుంచి వచ్చే సమాధానము నువ్వు నేనే అని వస్తుంది లేదా నేను బ్రహ్మమునే అని వస్తుంది నేను బ్రహ్మమునే తెలియబడే వరకు మన లోపల ప్రశ్నిస్తూ లోపల ధ్యానం చేస్తూ లోపల ఉన్నటువంటి అతీతమైనటువంటి దివ్యమైనటువంటి శక్తి యందు నా మనస్సు లగ్నం చేయాలి అందుకు ధ్యానం ఇప్పుడు నేను వాట్సాప్ లో ఒక చిన్న సమాధానం ఇచ్చాను దైవము గొప్పదా సైన్స్ గొప్పదా అంటే రెండు గొప్పవే సైన్సే ముఖ్యము ఈ బాబాలు వీళ్ళందరూ పారిపోయారు కరోనా వచ్చేసరికి చివరికి సైన్సే కాపాడుతోంది అని ఒక ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు సైన్స్ కాపాడే మాట అయితే ఇన్ని వేల మాట మరి నిజంగా సైన్సే కాపాడే మాట అయితే ఎవరు చనిపోకూడదుగా కొన్ని వేల మంది చనిపోతున్నారు కాబట్టి సైన్స్ కన్నా అతీతమైనటువంటి దివ్యమైనటువంటి ఒక శక్తి ఉన్నది అసలు ఈ శాస్త్రజ్ఞులకు ఊహ కలిగించేదెవరు భావం ఇచ్చేదెవరు భగవంతుడే మనం పరీక్ష రాస్తున్నప్పుడు అంతకుముందు చదివిన విషయమే అయినప్పటికీ పరీక్ష రాసేటప్పుడు గుర్తుకు రావటం అనే ఒక ఐటమ్ ఒకటి ఉంటుంది గుర్తుకు రాకపోతే మనం ఏం చేయలేం పరీక్ష అంటే అదే బాగా బట్టి కొట్టిన వాడు కూడా గుర్తుకు రాకపోతే ఏం చేయలేడుగా బ్లాంక్ పేపర్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు అసలు చదవలేదనే ఎంతో కొంత చదివి ఉంటారు కానీ ఆ సమయానికి గుర్తురాదు అది కర్ణుడి విద్య అని పిలుస్తారు కర్ణుడికి కూడా అదే శాపం ఉంది అస్త్రశస్త్రములు అన్ని కూడా నేర్చుకున్నాడు గురువు దగ్గర కానీ ఆ తర్వాత తాను క్షత్రియుడను కానని ఏదో కొంత గొడవ జరిగేసరికి సమయమునకు గుర్తు రాకుండుగా కానీ శాపం ఇస్తాడు ఆయన కాబట్టి దైవము గొప్పదా సైన్స్ గొప్పదా అంటే సైన్స్ని కూడా డెవలప్ చేసేది దైవమే శాస్త్రజ్ఞులైన గొప్పవాళ్ళు సైన్సే గొప్పవాళ్ళు అయితే కనుక ప్రకృతి ఇంకా చాలా బాగుండాల్సింది అసలు మనిషిలో ఇంత ఘర్షణ వస్తుంది కదా ఇంత నిస్సహాయ ఇంత దుఃఖమైనటువంటి సన్నివేశాలు జరుగుతున్నప్పుడు సైన్స్ ఏం చేస్తుంది అప్పుడు అప్పుడు సద్గురువు దగ్గరికి వెళ్ళాల్సిందేగా ఒకడికి చాలా దుఃఖం కలుగుతుంది అనుకోండి ఓ శాస్త్రజ్ఞుడి దగ్గరికి వెళ్తే ఏం చేయగలడు ఆయన నువ్వు దుఃఖపడకుండా ఉండు అని చెప్తారు ఒక ఆయన నిద్ర పట్టకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు నిద్ర పట్టడం లేదు ఏమిటి కారణం ఏమిటో ఆలోచనలండి ఆలోచించడం మానేసి పడుకో అని చెప్పాడు డాక్టర్ ఆలోచించడం మానేయగలిగితే నువ్వెందుకు నాయన అన్నాడు డాక్టర్ని డాక్టర్ ఎందుకు ఇంకా ఎవరికి వాడు ఆలోచనలు మానేసి సాయిగా కూర్చొని ఎవరికి వాడు సక్సెస్ అయిపోయి ఎవరికి వాడు అయిపోవచ్చు కదా కాదు కాబట్టి రెండు ముఖ్యమే అలాగని కేవలం దైవము కేవలం మూఢ నమ్మకం అది తప్పే ఏమాత్రము సైన్స్ తెలియని వాళ్ళు కూడా
చాలా గొప్పవాళ్ళైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడే పుట్టిన పిల్లవాడు ఆక్సిజన్ మాత్రమే పీలవాలి, కార్బన్ డైఆక్సైడ్ వదలాలి అని ఓటూ CO2 ఫార్ములా తెలియకపోయినప్పటికీ కూడా తాను ఊపిరి తీసుకున్న క్షణం నుంచి ఆక్సిజనే తీసుకుంటున్నాడు, కార్బన్ డైఆక్సైడే వదులుతున్నాడు. ఈ ఆక్సిజన్ గురించి కార్బన్ డైఆక్సైడ్ గురించి సమగ్రమైన అవగాహన ఉన్న వాళ్ళకి మాత్రమే ఊపిరి జరుగును అని చెబితే ఇవాడికి చాలా మంచి అనిపోయేవారు. కాబట్టి మనకన్నా ఒక అతీతమైనటువంటి దివ్యమైనటువంటి శక్తి మానవాళిని నడిపిస్తారు, అది మనం గుర్తులో పెట్టుకోవాలి. అంటే మనము ప్రత్యేకమే, కానీ ప్రత్యేకం కాదు, దాని నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఒకే వస్తువు నుంచి తయారు చేయబడిన వాళ్ళు. తూరీలు తయారు చేయాలని ఒక పెద్ద గోధుమ పిండి ముద్ద కలిపితే అందులో నుంచి చిన్న చిన్న ఉండలు తీస్తారు. ఏమిటి ఉండలు, ఎక్కడి నుంచి వచ్చినాయంటే అవే. మరి దాన్ని ఒత్తుతారు, ఒత్తింది ఏది అంటే గోధుమల పిండే. మరి ఒత్తిన తర్వాత నీళ్ళలో నెయ్యిలో నూనెలో వేస్తారు, నూనెలో వేస్తారు వేయించడానికి, పూరి ఇలాగా తయారవుతుంది. ఎవరు పూరి? అదే గోధుమలే. కనుక అది అనేక రకములైనటువంటి ప్రాసెస్ లో మార్పు చెంది 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 గోధుమ గింజ నేరుగా ఉపవరం తింటుంది, కానీ మనిషికి వచ్చేసరికి పూరి కావాలా చపాతీ కావాలా, వాడు గింజలు నోట్లో వేస్తే కాదు. అంటే మనం ప్రిమిటివ్ స్టేజ్ లో ఉన్నామా, లేకపోతే మరి ఆ పావురమో పక్షో ప్రిమిటివ్ స్టేజ్ లో ఉందా? కాబట్టి ఎంత సైన్స్ డెవలప్ అయినప్పటికీ కూడా వ్యక్తి దివ్యమైనటువంటి అతీతమైనటువంటి భగవత్ శక్తికి లేదా గురువు యొక్క అనుగ్రహానికి లోబడి మాత్రమే ఉంటాడు. అందులో ఏది గొప్పది అనేది మనకు అసలు చర్చకు రాకూడదు, రెండు గొప్పవే, దేని ప్లేస్ దాందే. మొన్న మీకు ఎగ్జాంపుల్ చెప్పాను, ఒక స్పూను ఒక స్క్రూ డ్రైవర్. స్పూన్ తో స్క్రూలు తీయలేం, స్క్రూ డ్రైవర్ తో మనం టిఫిన్ చేయలేం, గుచ్చుకుంటు నాలుగుకి స్క్రూ డ్రైవర్ తో. దేని ప్లేస్ దానికి ఉంది. సృష్టిలో కూడా భగవంతుడు సృష్టించినటువంటి ప్రతి వ్యక్తికి, ప్రతి వస్తువుకి, ప్రతి మొక్కకి, అన్నిటికీ కూడా అద్భుతమైనటువంటి స్థానం ఒకటి ఉంది. ఆ స్థానానికి అదే పనికి వస్తుంది, కానీ వేరేది పనికిరాదు. అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూల మనౌషధం. ఇది ఏ చెట్టు యొక్క నాస్తి మూల మనౌషధం, ఏ మూలిక కూడా ఔషధము కానటువంటిది లేదు. అయోగ్య పురుష నాస్తి నాస్తి తేషాం సుదుర్లభం అన్నాడు. ఇది ఒక సుభాషితం. అమంత్రం అక్షరం నాస్తి, ప్రతి మంత్రము అక్షరమే గుర్తుపెట్టుకోండి. అమూలం ఔషధం నాస్తి, అసలు ఔషధం కాని మొక్క లేదు, అన్ని ఔషధాలే. అయోగ్య పురుష నాస్తి అని చెప్పారు. అయోగ్యుడైన పురుషులు లేరు, అందరికీ యోగ్యత ఏదో ఒక రకంగా ఉంటుంది. ఏదో ఒక ఫీల్డ్ లో ప్రతి ఒక్కళ్ళు ఉంటారు, ఒక ఫీల్డ్ లో ఉన్నాయి. ఆ ఫీల్డ్ లో ఉన్న వ్యక్తి తన ఫీల్డ్ తాను గుర్తించాలి. అటువంటి వాళ్ళు దొరకటం కష్టం అన్నాడు. యోగ్యుడైన పురుషుడు దొరకటం కష్టం, అయోగ్యుడైన వాడు ఎవరూ లేరు, కానీ యోగ్యుడైన వాడు కూడా దొరకటం చాలా కష్టం. త్వరగమత్తుగా ఉంది శ్లోకం. కాబట్టి మనందరం కూడా యోగ్యత కలిగిన వాళ్ళని, ఒక్కొక్కళ్ళకి ఒక్కో దాంట్లో యోగ్యత ఉంటుంది. ఇంకొకళ్ళని కంపేర్ చేసుకుంటూ, వేరే వాళ్ళతో మనం కంపేర్ చేసుకుంటూ, ఫలానా ఆయన ఫలానా మంచి పొజిషన్ లో ఉన్నాడు, లేకపోతే ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు, నేను కూడా అవ్వాల్సింది, నాకేం తక్కువ ఉందా, నా తెలివి తక్కువ ఉందా, నేను ఫలానా ఆయన కొన్ని కోట్లు సంపాదించాడు, నేను కూడా సంపాదించు, ఇలా ఉండదు. వీడి పర్పస్, వీడి జీవితం, ప్రతి వ్యక్తికి ఒక పర్పస్ ఉంటుంది, ఒక తన జీవితానికి ఒక లక్ష్యం, ఒక గోల్. ఏమిటా గోల్ అంటే, ఆ గోల్ ఏమిటో తెలుసుకునేటటువంటి ఒక శక్తి మనిషి పొందాలి. తెలుస్తుంది, కొంచెం ప్రయత్నం తెలుస్తుంది. జ్యోతిశాస్త్రం చాలా హెల్ప్ చేస్తుంది అట్లాంటి వాటికి. నేను ఈ మధ్య 8వ క్లాస్ పిల్లల క్లాస్ చెప్తున్నాను, 8వ క్లాస్ వాళ్ళకి. 8వ క్లాస్ లోనే వాళ్ళకి ఇష్టమైనటువంటి కెరియర్ చూస్ చేసుకోండి నేను చెప్తున్నాను.
ఎందుకంటే పదో క్లాస్కి వచ్చిన తర్వాత చూస్ చేసుకోవడం కష్టం అవుతుంది వాళ్ళకి. చివరికి వాళ్ళ నాన్న ఏం చెప్తే అది అవ్వాలి అనే పరిస్థితికి వస్తున్నారు. అట్లా కాకుండా 8వ క్లాస్లోనే వాళ్ళకి కొంచెం కెరియర్ గైడెన్స్ ఇచ్చి, దీస్ ఆర్ ది ఆప్షన్స్, ఇన్ని రకాలైనటువంటి మార్గములు ఉన్నాయి, మీరు లాయర్ అవ్వచ్చా, డాక్టర్ అవ్వచ్చా, ఇంజనీర్ అవ్వచ్చా, ఒక డ్రాయింగ్ మాస్టర్ అవ్వచ్చా, లేకపోతే ఒక స్పోర్ట్స్ మ్యాన్ అవ్వచ్చా, ఇలా రకరకాల ఫీల్డ్స్ ఉన్నాయి, అగ్రికల్చరిస్ట్ అవ్వచ్చా, ఒక మ్యూజిషియన్ అవ్వచ్చా, ఒక డాన్సర్ అవ్వచ్చా, ఇవన్నీ కూడా ఫీల్డ్స్. ఇందులో ఏది తక్కువ ఏది ఎక్కువ అని ఉండదు, అన్ని ఈక్వల్లీ కరెక్ట్. ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే డబ్బు సంపాదన ఎట్లా సార్ అనేటువంటి ఒక విషయం వస్తుంది. అలా కాకుండా వాడికి కరెక్ట్ గా ఆ జీవి లక్షణం, జీవి యొక్క జీవ లక్షణం అని ఉంటుంది, ఆ జీవి యొక్క జీవ లక్షణాన్ని మనం కనుక్కోనగలిగి వాళ్ళని కనుక మనం ఆ దారిలో పెట్టగలిగితే ప్రతి వ్యక్తి కూడా గొప్ప వ్యక్తి కాగలడు. ఎప్పుడు కూడా మనం ఫిట్ గా అని పోస్టులు దూరుతూ ఉంటాం. ఇప్పుడు ఒక ఆయన టీచర్ గా చేస్తాడు, కానీ టీచర్ పోస్ట్ ఇష్టం ఉండదు ఆయనకి. నేను టీచర్స్ కి ట్రైనింగ్ ఇస్తే ఒకసారి అడిగాను ఒక ఆయన, ఎందుకని చూస్ చేసుకున్నారు మీరు టీచర్ పోస్ట్ అని? ఏదోటి కావాలిగా సార్ బతకడానికి. అదేంటి ఏదోటి కావాలంటే? ఏదోటి కావచ్చు, టీచర్ ఎందుకైనా? ఏమో సార్ డిఎస్సి రాశాను, సెలెక్ట్ అయినాను, వచ్చాను అంతే. మరి చేస్తావా? తప్పదు కదా సార్, వచ్చిన తర్వాత ఏం చేస్తాం సార్? అటువంటి వాళ్ళ చేతుల్లో తయారయ్యే పిల్లలు ఎలా ఉంటారు? ఇంకా ఎందుకు వచ్చిందిరా నాయన అని ఏడ్చేవాడి చేతిలో పిల్లలు తయారవుతాయి, ఎట్లా తయారవుతారు? చాలా మందికి వాడికి ఏదో కావాలంది టీచర్ అయిపోయాడు పాప. ఇలా జరిగేవి చాలా ఉంటాయి సంఘటన మన జీవితంలో, నిత్య జీవితంలో మనం చాలా మంది చూస్తూ ఉంటాం. ఇట్లా స్క్వేర్ ఇన్ సర్కిల్, సర్కిల్ ఇన్ స్క్వేర్, అక్కడ సరిగా సూట్ కాక దాంట్లో కరెక్ట్ గా కూర్చోలేక గ్యాప్ ఉండి ఇరుక్కుపోయి నానా అవస్థ పడుతూ జీవితాంతం కష్టపడేవాళ్ళు చాలా మంది ఉంటారు. నేను బ్యాంకులో చేరిన వాళ్ళని చాలా మందిని ప్రశ్న వేస్తూ ఉంటారు, హ్యావ్ యూ చోజన్ బ్యాంకింగ్ యాజ్ ఎ కెరియర్ అని అడుగుతారు. ఒక పిల్లాడు చాలా గమ్మత్తుగా చెప్పాడు, ఎందుకు చేరావంటే లేకపోతే పిల్లని ఇవ్వట్లేదు సార్ అన్నట్టు. పిల్ల కోసం చేరాను, మ్యారేజ్ అవుతుంది లేకపోతే కాదు, ఇన్కమ్ లేకపోతే మ్యారేజ్ కాదు. చాలా అన్యాయమైనటువంటి ఒక స్థితిలో మనిషి ఉన్నాడు. కారణం ఏంటంటే తల్లిదండ్రుల యొక్క ఆలోచన పద్ధతి కొంత సరిగ్గా లేదు, అలాగే పిల్లలకి సరైనటువంటి గైడెన్స్ 12-13 సంవత్సరాల లోపల వాళ్ళకే మనం ఆప్షన్స్ అన్ని చూపించాలి. చూపించి వీలైతే జ్యోతిష్యం యొక్క సహాయం తీసుకొని వాళ్ళు ఏ ఫీల్డ్ లో బాగా సెట్ అవుతారు అనేది కనుక మనం కొంత అవగాహన చేసుకొని అప్పుడు కనుక వాళ్ళని ఆ దారిలో కనుక పెడితే మనిషి బ్రతకపోవడానికి ఏమీ కారణం ఏమీ ఉండదు, లేదా కష్టపడతాడు, తిండి దొరకదు అనే సమస్య లేదు. పైగా తనకిష్టమైనటువంటి కెరియర్ చూస్ చేసుకోవటం వలన ఇంకా బాగా రాణిస్తాడు దాంట్లో. దానితో మనకు సహకారం కొంత ఉండాలి. ఒకవేళ అతను చూస్ చేసుకున్న కెరియర్ అంత ఇంపార్టెంట్ లేదా అంత డబ్బు సంపాదించే కెరియర్ కాకపోతే, నేను ఒక ఉపాయం ఏం చెప్తానంటే తల్లిదండ్రులకి, ఆ కెరియర్ అతను చేసుకుంటూ అతను జీవితాంతం బ్రతకడానికి కావలసినటువంటి మినిమం సంపాదన లేదా మినిమం డబ్బులు ఏం కావాలో తల్లిదండ్రులు సంపాదించి బ్యాంకులో పడేసి ఉంచాలి. అంత దూరం వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు మనం సంపాదిస్తాం ఏంటంటే కోట్ల కోట్లు కొంతమంది సంపాదిస్తున్నారు, ఎందుకంటే మా పిల్లలండి, వాళ్ళ పిల్లలండి, వాళ్ళ పిల్లలండి, 10 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి సంపాదిస్తారు. అట్లాగా సంపాదిస్తారు, కానీ ఆ పిల్లవాడికి ఏం కావాలి, అది వాడు ఏం అవ్వదలుచుకున్నాడు? దీనికి శాస్త్రం ఏం చెప్తుందంటే, సైకాలజీ ఏం చెప్తుంటే, బికమ్ యువర్ సెల్ఫ్, నువ్వుగా బ్రతుకు. నేను ఎవరిలాగానో బ్రతకడానికి ప్రయత్నం చేస్తే నీకు నక్కానున్న పులి కదా తెలుసు, అలా పులిలాగా లేదా దేంట్లో వేసుకొని ఒక తోలు కప్పుకొని దానికి రంగులు వేసి దాని గీతలు కొట్టుకొని, ఏదో కొత్త జంతువు వచ్చిందని అందరూ భయపడతారు, ఇంక్లూడింగ్ యువర్ మృగరాజు అయినటువంటి సింహం భయపడుతుంది, ఏదో కొత్త జంతువు వచ్చిందని అందరూ దండాలు పెడుతూ తప్పించుకుని ఉంటారు. ఈ నక్క గమ్మత్తుగా ఉంటుంది, చాలా బాగుంది, ఇదేదో మంచి గౌరవం వస్తుంది మనకని. వర్షం వచ్చింది ఒకరోజు, వర్షం వచ్చి మొత్తం రంగంతా పోయింది, నక్కే ఒరిజినల్ బయటికి పడుతుంది. ఒరిజినల్ ఎప్పటికైనా బయటకు వస్తుంది, గుర్తుపెట్టుకోండి.
ఏదో దాద్దాం అనుకుంటా మన ఒరిజినల్ ఎవరికి చూపించకూడదు, మనం మనం తప్పు చేస్తున్నట్టు ఎవరికి తెలియదు అని అందరు అనుకుంటారు. లోపల ఒకడున్నాడు అంతర్యాలు పరమాత్మ ఒకడున్నాడు, వాడు అబ్జర్వ్ చేస్తున్నాడుగా, ఎవరు చూడకపోయినా వాడు చూస్తున్నాడు. మరి వాడు చూస్తున్నప్పుడు వాడికి తెలియకుండా మనం తప్పు చేస్తున్నాం, చేయగలం వాడికి తెలియకుండా. ఓ గురువు గారి దగ్గర ఓ ఇద్దరు శిష్యులు చేరి పాఠాలు చెప్పమంటే ఆయన కొన్నాళ్ళ పాటు ఏం చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు. ఓ రోజు ఇద్దరు వెళ్ళి అడుగుతారు, గురుగారు ఇన్నాళ్ళ నుంచి మీ దగ్గర ఉన్నా మాకు ఇంకా పాఠాలు మొదలెట్టలేదు, ఎప్పుడు మొదలెడతారంటారు. మొదలెడదాం అనుకుంటున్నానని వెరీ గుడ్ వచ్చారు కదా, చెరో అరటి పండు ఇద్దరికి ఇచ్చి ఎవరు చూడకుండా తినేసిరాడు రా. ఒకడు గౌగా వెళ్ళిపోయి రూమ్ లో తలుపులు వేసుకొని తినేసేస్తాడు, రెండో వాడు మొత్తం తిరుగుతాడు, అక్కడికి వెళ్తాడు ఇక్కడికి వెళ్తాడు, తిరిగి తిరిగి సాయంత్రం దాకా తిరుగుతాడు. సాయంత్రానికి ఇద్దరు వస్తారు. ఆ పెద్దవాడిని అడుగుతాడు, ఏమైంది నాన్న అరటి పండు అంటే ఎవరు చూడకుండా తినేసానండి, రూమ్ లోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకొని తిన్నాను ఎవరు చూడలేదన్నాడు. రెండో వాడు అరటి పండు రిటర్న్ ఇస్తాడు, ఏమైనా తినలేదేరా నువ్వు, మీరు కండిషన్ ఏం చెప్పారు, ఎవరు చూడకుండా తినాలన్నారు. లోపల వాడు ఉన్నాడు కదా సార్ అంతర్యామి, వాడు చూస్తున్నాడు కదా, వాణ్ణి నేను ఎక్కడ కప్పేది, వాడు చూడకుండా తినడం కాదు కదా, కాబట్టి నేను తినలేకపోయినాను అని రిటర్న్ ఇస్తాను. అప్పుడు ఆ అరటిపండు వాపస్ ఇచ్చిన వాడిని కూర్చోబెట్టుకొని పాఠం చెప్పి ఈ అరటిపండు తినేసిన వాడిని బాబును రోజు వెళ్ళి అరటిపండ్లు తిని ఇంటికి వెళ్ళి అని చెప్పి పంపిస్తాడు. ఎందుకు చెప్తున్నానంటే మనం మనలాగా అవ్వాలి. మనందరికీ తెలిసిన కథ బుడుగు అని ఒక కథ ఉన్నది, ముళ్ళపొడి రాసినటువంటి బుడుగు అనే ఒక నవల. దాంట్లో ఆ బుడుగు ఒక మాట అంటాడు చాలా అద్భుతమైన మాట, మాస్టర్ గారు కూడా చాలా సార్లు కోట్ చేస్తుంటారు, అది నా అంతటి వాడిని నేను అంటాడు. గుర్తుపెట్టుకోండి ఎవరంతటి వాళ్ళం వాళ్ళమే. ఇది మన సంఘ జీవనంలో ఉండడం వలన, కుటుంబ జీవనంలో ఉండడం వలన మనకి వేరే వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా మన మీద ఉన్నది. ఆ ఇన్ఫ్లుయెన్స్ కి లోబడి మనం అలా వాటి అందే మనం కొట్టుకొని 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 బయటపడలేకపోతుంది. భూమి సరైనటువంటి హాయిగా ఉండగలుగుతున్నామంటే ఇష్టము లేని పని మొదటి రోజు నుంచే చేయటం వలన అక్కడ హాయి దొరకటుంది. ఓ వచ్చిన సంపాదన సరిగ్గా ఉంటుందంటే అది ఏమిటో తెలియదు. ధర్మమునకు వ్యతిరేకంగా ఏ సంపాదించినా గుర్తుపెట్టుకోండి, ప్రకృతి మనకు పనిష్మెంట్ ఇస్తుంది. నాలుగు చాలా ఇంపార్టెంట్, పురుషార్థములు, ధర్మార్థ కామ మోక్షములు, చతుర్విధ పురుషార్థములు అంటారు. ధర్మం ఉండాలి, అర్థం ఉండాలి, కామం ఉండాలి, మోక్షం సంపాదించుకోవాలి. ఈ నాలుగు పురుషార్థాల్లో ధర్మం మొదలది, అక్కడ మనం మొదటి స్టెప్ తప్పేస్తున్నాం. ఒక మ్యాథమెటిక్స్ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ స్టెప్ రాంగ్ వేశాడంటే తర్వాత ఆ స్టెప్ నుంచి స్టెప్ వస్తుంది. హోమియోపతిలో మందులు అలాగే పొటెన్సీ చేసేది, 1C నుంచి 2C రావాల్సిందే, డైరెక్ట్ గా 0 నుంచి 2 రాదు, 2C నుంచి 3C, 3C నుంచి 4C వెళ్లాల్సిందే. ప్రకృతి మొత్తం అంతే, ఒక స్టెప్ తయారైన తర్వాత దాని నుంచి మళ్ళీ ఇంకోటి, దాని నుంచి ఒకటి, దాని నుంచి ఒకటి. చూడండి హోమియో థియరీకి నూనె ప్రకృతి యొక్క సిద్ధాంతం ఎంత దగ్గరగా ఉందో చూడండి. అందుకని హోమియోపతి దివ్యమైనటువంటి ఔషధం, దివి నుండి దిగి వచ్చింది, పరమాత్మ యొక్క తత్వం కలిగినటువంటి ఔషధం హోమియోపతి వైద్య శాస్త్రం, చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి ఈ స్టెప్ రాంగ్ పడకుండా ఉండాలంటే మొదటి స్టెప్పే మన యొక్క కెరియర్ కానివ్వండి, మన యొక్క పద్ధతి కానివ్వండి, మనం చాలా చక్కగా మన పిల్లలకి మనం గైడెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది వింటున్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయి ఉంటారని నేను భావిస్తున్నాను. ఎవరన్నా చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఉంటే చాలా అదృష్టవంతులు, ఇంకా పిల్లలు కావాల్సిన వాళ్ళు ఉంటే ఇంకా మంచిది, ఎందుకంటే మొదట్లోనే నిర్ణయం చేసుకోవచ్చు. కాబట్టి బికమ్ యువర్ సెల్ఫ్ అనేది ఒక అద్భుతమైనటువంటి మంత్రం. నీలాగా ఎవరు లేరండి తృప్తిలో, సృష్టిలో, సృష్టి మొత్తంలో నీలాగా ఉన్నవాళ్ళు ఎవరు లేరు, యువర్ యునీక్. అయితే మరి ప్రకృతిని మనం ఆరాధిస్తున్నాం కదా సార్, ప్రకృతిని కాపీ కొడుతున్నాం కదా, ప్రకృతిలాగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాం కదా అని ఎంత చేసినా నువ్వు నువ్వే. మనం చాలా సార్లు ఎక్కడికైనా ఎవరింట్లో వెళ్తే వాళ్ళు కాఫీ బాగా చేశారనుకోండి, అత్తయ్య నీ కాఫీ, నీ చేతి కాఫీ కాఫీ అత్తయ్య అంట, తిరుపతి లడ్డు తిరుపతి లడ్డే, అన్నవర ప్రసాదం అన్నవర ప్రసాదం, ఎవరినైనా అన్నవర ప్రసాదం ఉండమనండి.
అలాగా ఉండుతారు కానీ మళ్ళీ అన్నప్రసాదం కాదు. ఎవరు లడ్డూ చేసిన తిరుపతి లడ్డూ లాగా చేయమనండి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇవ్వండి వాళ్ళకి, నెయ్యి ఇవ్వండి, మంచి నెయ్యి ఇవ్వండి, తిరుపతి వాళ్ళు కొన్న అదే పంచదార అదే క్వాలిటీ అన్ని ఇవ్వండి, లడ్డు చేయమనండి. తిరుపతి లడ్డు తిరుపతి లడ్డు, ఎందుకంటే ఆ యునీక్నెస్ అనేది ఉంటుంది. అన్నవర ప్రసాదం అద్భుతం అనమాట, అసలు ఆ టేస్ట్ మళ్ళీ ఎక్కడ రాదు. ఎన్ని చోట్ల తిన్నాం మనం ప్రసాదం, మన ఇంట్లో అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు ఇంట్లో వాళ్ళు చేస్తారు ప్రసాదం, బట్ అన్నవర ప్రసాదం కాదు అది. ఆ మెరుగులు దిద్దుకోవటంలో ఏమవుతుందంటే మనల్ని ఇంకా బాగా తయారవుతాం. జన్మ నుంచి జన్మకి మనం మెరుగుపడాలి. ఇప్పుడు ఉన్నటువంటి జన్మ ఫలానా చోట ఫలానా తల్లిదండ్రులు ఫలానా సిచ్యువేషన్స్ లో మనం జన్మించాం, దాంట్లో ఎంత బాగా పనిచేయాలంటే దాంట్లో నుంచి నెక్స్ట్ జన్మ వచ్చేసరికి మన జన్మ చాలా చిన్నదండి, 70-75 ఏళ్ళు నథింగ్, ఇలా కళ్ళు మూసుకున్న వయసులో అయిపోతుంది 75 ఏళ్ళు. మానవుడి యొక్క ఆయుర్దాయము కేవలము 70-75 సంవత్సరాలు. ఇంకేమన్నా మందులు అవి తింటే ఇంకో 5 ఏళ్ళు వెంటిలేటర్ పెడితే 1 నెల 2 నెలలు తిప్పితే తీసేస్తే పోతాడు. మరి ఈ 70-75 ఏళ్లలో వీడు ఏదైతే డెవలప్ అవుతున్నాడో ఎలా ఉండాలంటే, నెక్స్ట్ కి మనం నెక్స్ట్ జన్మకి ప్రిపరేషన్ ఎలా ఉండాలంటే ఇంతకన్నా బెటర్ గా తయారవ్వాలి. ఒక చిన్న ఊరు వెళ్ళాలంటే మన ప్రయాణానికి బోలుడని ప్రయాణం సర్దుకోవటం అన్ని చేస్తాం, మనకి బోల్డ్ అంత వ్యవహారం చేస్తాం మనం. మరి ఒక చిన్న ప్రయాణానికి అంత చేస్తాం కదా, ఈ దేహం విడిచేసి ఒక తెలియని చోటుకి ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, ఎప్పుడు దేహం విడుస్తామో తెలియదు, ఎక్కడికి వెళ్తామో తెలియదు, తిరిగి ఏ రూపంలో వస్తామో తెలియనటువంటి చోటుకి మన ప్రయాణం సాగిస్తున్నప్పుడు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలియనప్పుడు, ఆ చోటుకి వెళ్ళడానికి కావలసిన ప్రిపరేషన్ ఏం చేసుకుంటున్నాం మనం, ఏం సర్దుకుంటున్నాం మనం? మంచి సర్దుకుంటే మంచి వస్తుంది మనతో, చెడు సర్దుకుంటే చెడు వస్తుంది. ఏమన్నా మర్చిపోతే మర్చిపోయిన మొహంలాగా ఉంటుంది. చాలా మంది బ్రష్ పేస్ట్ మర్చిపోయినాను సార్ అంటాడు, మళ్ళీ కొనుక్కుంటాడు. మరి ప్రయాణం ముందు సర్దుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలిగా కావలసినవన్నీ. కాబట్టి బికమ్ యువర్ సెల్ఫ్, వేరే వాళ్ళని చూసేది కాకుండా మనం ఒక బ్రాండెడ్ గా కావాలండి. మనల్ని చూస్తేనే ఉంటే ఇలా ఉండాలి అనిపించేట్టుగా మన యొక్క తత్వం తయారు కావాలి. దీనికి కావలసినటువంటి చింతన ఏదైతే ఉందో అది మనం పొందటం మొదలెడితే, లోపల నుంచి ఒకడు ఉన్నాడు టీచర్, మనకు లోపల టీచర్ ఉన్నాడుగా అంతర్యామి. బయట వాళ్ళు ఇచ్చే టీచింగ్ చాలా పనికి వస్తుంది మనకి. బయట వాళ్ళు ఇచ్చే టీచింగ్ కొంత లెవెల్ దాటిన తర్వాత లోపల ఉన్నటువంటి భగవంతుడు మనకి టీచింగ్ బాగా ఇస్తాడు. ఆ టీచింగ్ ని గనక మనం ఒక శిష్యుడుగా లేదా ఒక వ్యక్తిగా గనక మనం ఆ లోపల వాడిని మాట వినడం మొదలెడితే, అంతర్యామి చెప్పేది కూడా వినడం మొదలెడితే, లోపల నుంచి అద్భుతమైనటువంటి సందేశాలు వస్తాయి. అది ఎప్పుడు సాధ్యం అవుతుందంటే మనలో ఉన్నటువంటి కల్మషములు తొలగిన తర్వాత సాధ్యం. మన కిటికీ అద్దం శుభ్రంగా ఉంటేనే బయట వస్తువులు కనిపిస్తాయి మనకి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మేడ మీద ఒకళ్ళు అద్దెకుంటున్నారట, ఆ పక్కన ఇంకో మేడ ఉంది, వాళ్ళు ఎవరో అద్దెకి చేరారు. ఇంటి ఆవిడ వచ్చి ఏంటో చెప్పింది, ఏమండి పక్కిల్లు ఖాళీ ఉందనుకున్నాం, ఎవరో వచ్చి చేరారు, ఆవిడ ఎవరో బట్టలు ఉతికిందండి, ఆరేసింది మేడ మీద, మొత్తం దుమ్ము దుమ్ముగా ఉందండి బట్టలు, కొంచెం కూడా శుభ్రపడలేదు. రెండో రోజు మూడో రోజు కంప్లైంట్ ఇచ్చింది, నాలుగో రోజు ఈయన ఇంటి ఆయన బాగా అద్దాన్ని శుభ్రంగా నీళ్లు కోసి కడిగి తుడిచాడు, ఎవడో పరిగెత్తుకుంటూ వచ్చింది, ఏమండి ఈరోజు అమ్మాయి చాలా బాగా ఉతికిందండి, తెల్లగా ఉన్నాయి బట్టలు. అమ్మాయి మొదటి నుంచి తెల్లగానే ఉతుకుతోంది, మన కిట్కి దుమ్ము పడింది, నేను బయట నుంచి తుడిచి వచ్చాను దుమ్ముని అన్నాడు. నా కిటికీ నేను తుడుచుకోవాల్సిందే, పక్క వాళ్ళు ఎప్పుడు బాగుంటారు. నా కిటికీకి దుమ్ము పెట్టుకొని ఆ దుమ్ము కిటికీలో నుంచి చూస్తూ పక్క వాళ్ళు బట్టలు సరిగ్గా ఉతకలేదని చెప్పటం ఎంత భావ్యమో. మన జీవితంలో నేను బాగుపడలేను నేను ఇంతే అని కొంతమంది అంటూ ఉంటారు కదా, అది చాలా తప్పు. బాగుపడగలం ఎప్పుడంటే తుడుచుకోవాలి, కిటికీని బాగా తుడుచుకోవాలి, ఎప్పటికప్పుడు మనస్సును స్వచ్ఛత ఉంచుకోవాలి. లోపలోటి బయటోటి మడతలు పెట్టి మ్యానిపులేషన్స్ చేసి అలా చేయటం వల్ల మనం దెబ్బతింటాం.
మనం భగవత్ స్వరూపులమే, బికమ్ యువర్ సెల్ఫ్ అంటే నేను నేనుగా లోపలికి వెళ్ళినప్పుడు నేను వాడే శివోహం సోహం. మాస్టర్ ఇచ్చిన మంత్రం సోహం, సహాహమితి సోహం, అన్ని కూడా మహావాక్యాలు. భగవత్పాదలు శంకరాచార్యుల వారు ఇచ్చినటువంటి మహావాక్యాలు. నూటికి 100 పాళ్ళు అండి, వేదమును మించినటువంటి శాస్త్రము లేదు. వేదమునకు విరుద్ధంగా చెప్పేదేది నిజం కాదు. మే టేక్ ఇట్. అందులో ఉన్నటువంటి మంత్రం సోహం, నేను వాడే వాడే నేనుగా ఉన్నాను, నేనే వాడిగా ఉన్నాను. సోహమస్మి, బ్రహ్మాహమస్మి, అహమేవాహమస్మి, నేను నేనుగా ఉన్నాను, నా అంతటి వాడిని నేను అనే అర్థం అది. ఇటువంటి లెవెల్ రాసేటటువంటి వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక శక్తి కలిగిన వాళ్ళు. కనుక నేను నాలాగా అవ్వాలి అంటే నేను నా లోపలికి వెళ్ళడం అభ్యాసం చేసుకోవాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే ధ్యానము, దైవారాధనము, సద్గోష్ఠి, సద్గ్రంథ పఠనము, సత్సాంగత్యము, సత్పురుషుల సద్గోష్ఠి, సద్గురువు యొక్క ఆశ్రయము. సత్ 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 అని చెబుతూ ఉంటుంది. సత్ అంటే సత్యమైనటువంటిది. సత్యము అనగా ఎప్పటికీ మారనటువంటి దాన్ని సత్యము అంటారు. అబద్ధం మారిపోతుంటుంది. ఒక అబద్ధం చెప్పామంటే మళ్ళీ ఇంకో అబద్ధం చెప్పాలంటే దాని మీద ఇంకో అబద్ధం చెప్పాలి, దాని మీద ఇంకో అబద్ధం చెప్పాలి. నిజం చెప్పేవాడు నిజం చెప్పేసి మర్చిపోవచ్చు, అబద్ధం చెప్పేవాడు అన్ని అబద్ధాలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ అబద్ధం దాని మీద ఎలా చెప్పాలని ఆలోచించాలి వాడు. కాబట్టి అబద్ధాలు చెప్పేవాడికి చాలా కష్టం, నిజం చెప్పేవాడు నిజం చెప్పేస్తాడు మర్చిపోతాడు అంతే. ఉన్నది ఒకటే, రెండోది లేదు. అటువంటి సత్ 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 అనేది కనుక మనం సద్గోష్ఠి, సత్పురుషుల సాంగత్యము, తర్వాత సత్సాంగత్యము, సద్గురువు ఆశ్రయం, ఇట్లాంటివన్నీ మనం గనక ఇష్టపడి పొందితే నేను నేనుగా మిగులుతాను. ఎందుకంటే గురువు చెప్పేది కూడా అదే, గురువు చెప్పేది కూడా నేను బ్రహ్మమును, నువ్వు కూడా బ్రహ్మమువే, నిన్ను కూడా బ్రహ్మమును చేస్తాను అని మాస్టర్ శ్రీదేవి గారు వాగ్దానం చేసి ఉన్నారు. ఆయన చెప్పారు, నేను బ్రహ్మమును, అందరూ బ్రహ్మము యొక్క స్వరూపులమే, నిన్ను కూడా నా అంతటి వాణ్ణి చేస్తాను. ప్రణుత నిజజనాన్ స్వాత్మతుల్యాన్ కరోతి అని చెప్పారు. నిన్ను కూడా బ్రహ్మమునంతటి వాణ్ణి చేస్తానని చెప్పారు. అంటే అర్థం ఏంటంటే నిన్ను నా అంతటి వాణ్ణి చేస్తారంటే నేను అంతటి వాణ్ణి కదా, నిన్ను కూడా అంతటి వాణ్ణి చేస్తాను. అది తెలుసుకోవడానికి కావలసినటువంటి ప్రయత్నాన్నే పెద్దలు సాధన అని పిలిచారు. ఇది ప్రతి ఒక్కళ్ళు చేయాలి. ప్రత్యేకించి జీవిత గమ్యము తెలియక బాగా కొట్టుకుంటూ, అర్థము తెలియక, ఏం చేయాలో తెలియక ఏదో చేసుకుంటూ అలా సంసార సాగరంలో పడి కొట్టుకుపోతున్న వాళ్ళకి ఈ జ్ఞానం చాలా అవసరం. ఇటువంటి ఒక భావన చాలా అవసరం. ఎప్పుడైతే నాలో నేనుగా నేను ఉంటానో, అంటే నాలో నేనుగా నేను ఉన్నానంటే అర్థం నేను పరమాత్మగా ఉన్నాను, పరమాత్మ చేయలేని పని ఉంటుంది, సృష్టి మొత్తం ఆయనేగా. ఒక్కసారి నేను పరమాత్మగా ఉన్న తరువాత నా చుట్టూ ఉన్నటువంటి సకల జీవరాశులు కూడా పరమాత్మ యొక్క స్వరూపమే అనే అవగాహన నాకు వస్తుందిగా. అలా వచ్చినప్పుడు నేను అదే అని తెలుసుకుంటానుగా. ఒక్కసారి తెలిసిందనుకోండి అంతకన్నా ఆనందమయమైనటువంటి స్థితి ఏమిటి? అటువంటి స్థితికి చేరిన వాళ్ళే మన గురువులందరూ కూడా. ఒక రామకృష్ణ పరమహంస తీసుకోండి, ఒక రమణ మహర్షి తీసుకోండి, మాస్టర్ గారిని తీసుకోండి, ఏ మాస్టర్ గారినైనా తీసుకోండి, అందరూ కూడా తాము అనుభూతి చెంది తర్వాత మనకి చెప్పారు. మనకేమని చెప్పారంటే మేము అనుభూతి చెందాము, ఒక అద్భుతమైనటువంటి ఒక స్థితి మనిషికి ఉన్నది, మీరు కూడా అటువంటి అద్భుతమైనటువంటి అనుభూతిని పొందగలరు, ప్రయత్నం చేయండి, సాధన చేయండి, మేము మీకు సలహా కావాలంటే సహాయము చేస్తాం. ఎప్పుడు చేస్తారు మాస్టర్ గారు అంటే కళ్ళు మూసుకొని కూర్చోయ్యా చేస్తాను. మనకి చేయటం చేత కాకపోతే నేను చేస్తానని చెప్పారు. ఇప్పుడు చూడండి, మన తల్లిదండ్రులు చాలా మంది, మన ఇళ్లలో తల్లిదండ్రులు ఈ రోజుల్లో పిల్లల హోంవర్క్ అంతా వాళ్ళే చేస్తారు. పిల్లవాడు సెల్ ఫోన్ పెట్టుకుని ఆడుకుంటూ ఉంటే వీళ్ళు అమ్మ ఒక పుస్తకం, నాన్న ఒక పుస్తకం, హోంవర్క్లు అన్ని టకటకటగా చేసేస్తారు చాలా మంది. కొంతమంది చేయిస్తారు, కొంతమంది చేస్తారు, కొంతమంది చెప్తూ రాయిస్తారు, కొంతమంది వాళ్ళే రాస్తారు, కొంతమంది పిల్లలు సొంతంగా రాస్తారు. నేను జనరల్గా చెప్తాను.
నేను పిల్లవాడు హోంవర్క్ చేసినప్పుడు వాడికి రాదు, వాడి చేత చేయించినప్పుడు కొంత వస్తుంది, వాడికి అర్థమై చేసేట్టు చేస్తే ఇంకా కొంత వస్తుంది, వాడంతట వాడు చేసేట్టుగా చేయగలిగితే పూర్తిగా వస్తుంది. సద్గురువు కూడా మనంతట మన సాధన చేసుకునేట్టుగా చేస్తారు, ఆయన చేసి పెట్టరు. మాస్టర్ శ్రీవిగా మాత్రం ఏం చెప్పారంటే, నేను చేసి పెడతాను, నీకు అవగాహన ఇస్తాను, కూర్చో, లోపలికి వెళ్ళి సాధన మాత్రం నువ్వే చేసుకో, దానికి సంబంధించిన కర్మ ఏదైనా ఉంటే నువ్వు అనుభవించేసే అయిపోతుంది అంతే, అయితే తేలిగ్గా పోయేట్టుగా చూస్తానన్నారు, మనకు హోంవర్క్ ఆయన హెల్ప్ చేస్తానన్నారు. తర్వాత ఏమవుతుందంటే, మనమే అదిగా మనం అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఒక ఫేజెస్ లో మనకి సాధనా మార్గంలో కొన్ని స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్టెప్స్ లో ఒకటొకటే మనం ఎక్కుతూ ఉంటే ఆయన నెమ్మదిగా అలా చేపట్టుకొని నడిపించుకెళ్తూ ఉంటారు. మనం సైకిల్ నేర్చుకుంటూ ఉంటే వెనకాల మన నాన్నో అన్నయ్యో అక్కో ఎవరో ఒకళ్ళు వెనకాల పట్టుకుంటారు మనం పరిగెత్తుతుంటే. సైకిల్ తొక్కుతుంటే మొదట్లో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వాళ్ళు పట్టుకుంటారు, వాళ్ళు పట్టుకున్నారు అనుకొని మనం సైకిల్ తొక్కుతూ ఉంటాం, వాళ్ళు కొంచెం దూరం పరిగెత్తి వదిలేస్తారు, ఎందుకంటే మనం స్పీడ్ తొక్కుతున్నాం. వదిలేసిన తర్వాత మనం ముందుకు చూస్తూ వాళ్ళు పట్టుకునే ఉన్నారు అనుకుంటూ తొక్కుతుంటాం, మధ్యలో డౌట్ వచ్చి వెనక్కి చూస్తాం, వాళ్ళు వదిలేసి చాలా దూరం చాలా సేఫ్ అయిపోయింది, పట్టను పడిపోతాం. వాళ్ళు వదిలేసిన దానికి పడిన మనం పడిన ప్రదేశానికి చాలా దూరం ఉంటుంది, ఆ మధ్యలో ఎందుకు పడిపోలేదు అంటే వాళ్ళు మన చెయ్యి పట్టుకున్నారు, మన సైకిల్ పట్టుకుని ఉన్నారు అనే భావన ఉన్నంత వరకు మనం పడిపోం. భగవంతుడు కూడా అంతే, మనల్ని పట్టుకొని ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, నాకేం భయం లేదు, నేను వెరిఫై చేసుకోకర్లేదు వెనకాల తిరిగి పట్టుకున్నాడా లేదా, నేను తొక్కుకుంటూ వెళ్ళిపోతే నేను పడను, కింద పడను, గమ్యం చేసిన తర్వాత దిగుతా నెమ్మదిగా. ఇది ఒక సాధనలో ఒక మార్గం. కాబట్టి బికమ్ యువర్ సెల్ఫ్ అనే దానికి అర్థం ఏంటంటే, యు బీ యువర్ సెల్ఫ్, నీలాగా నువ్వు ఉండు. అది ఎప్పుడు సాధ్యమంటే నీలోకి నువ్వు వెళ్ళినప్పుడు అది సాధ్యమవుతుంది. ఒక కథ మీ అందరికీ తెలిసిన కథే, స్వామి వివేకానంద చెప్పినటువంటి కథ. మన స్వస్వరూపాన్ని మనం మర్చిపోతాం, స్వస్వరూపాన్ని మర్చిపోయినప్పుడు మనం భగవంతుడి యొక్క స్వరూపం చెప్పుకున్నాం కదా, మర్చిపోయేసి అలా తిరుగుతూ ఉంటే మళ్ళీ భగవంతుడే దిగి వచ్చి, మరి నాన్న నువ్వు భగవంతుడిరా, నీ స్వరూపం ఏది మర్చిపోయినావు అని తెలియచేసే కథ స్వామి వివేకానంద చెప్పినటువంటి కథ. మీ అందరికీ తెలిసిందే, ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను నేను. ఒకసారి ఒక సింహము వేటాడడానికి వస్తుంది, పాపం అక్కడ అనేక జంతువులు, ఒక పెద్ద జంతువుల గుంపులో అది వేటాడడానికి వస్తుంది. ఒక అది ఆ సింహం ప్రెగ్నెంట్ అయి ఉంటుంది పాపం, ఆ వేటాడేదానికి దూకేసరికి ఆ గొర్రెల మధ్యలో గొర్రెల పెద్ద మంద సింహానికి డెలివరీ అవుతుంది. డెలివరీ అయ్యే సింహం పిల్ల పుడుతుంది, కొంచెంసేపు అయిన తర్వాత సింహం వెళ్ళిపోతుంది, ఆ సింహం పిల్ల మాత్రం గొర్రెల మందలో పెరుగుతూ ఉంటుంది, గొర్రెలాగా ఉంటుంది పాపం. అయితే కొద్దిగా రోజులు గడిచేసరికి బాగా లావ్ అవుతుంది సింహం, మరి దాని అనాటమీ వేరు కదా గొర్రెల అనాటమీ వేరు, సింహంలాగా అయిపోతుంది, లాగే ఉంది సింహమే పెద్ద అవుతుంది. ఇంకొక సింహం తర్వాత కొన్నాళ్ళకి మళ్ళీ వేటకు వచ్చినప్పుడు ఆ సింహము ఇన్ని గొర్రెల మధ్యలో సింహాన్ని చూసి ఆశ్చర్యపోతుంది, ఇదేమిటి ఈ సింహమే గొర్రెల మందలో ఉండిపోయింది ఏమిటి అని ఆ మంద మీద పడుతుంది. అన్ని గొర్రెలతో పాటు ఈ సింహం కూడా పారిపోతుంది, గొర్రెగా పెరిగిన సింహం. ఇది మందను వదిలేసి ఈ సింహము ఆ సింహం పిల్లను పట్టుకుంటుంది, నువ్వెందుకు పరిగెత్తుతున్నావు అంటే, నన్ను చంపొద్దు నన్ను చంపొద్దు అని బెదవలాడుతుంది. నేను చంపను, ఎందుకు చంపుతాను, నువ్వు అసలు గొర్రెవి కావు, నువ్వు సింహాన్ని వెంటు, కాదు నేను గొర్రెనే, ఎందుకని గొర్రెని, నేను గొర్రెని నాకు తెలుసు కదా, రా అయితే చూపిస్తా అని ఆ సింహం గొర్రెలాగా పెరిగిన సింహాన్ని ఒక బావి దగ్గరికి తీసుకెళ్ళి చూడబట్టు, నీ మొహం చూసుకోను అంట, చూసుకుంటుంది, నా మొహం చూడంట, చూసు, మన ఇద్దరి మొహం అంటే కదా, మరి నువ్వు సింహానివి కదా, గొర్రె మధ్యలో పెరగటం వల్ల నువ్వు గొర్రెనయ్యావు, యువర్ ఎ లయన్, కమాన్ రోర్ లైక్ మీ అంటుంది అరువు నాలాగా అంటుంది. ఓ అని వచ్చేసరికి అది కూడా అరుస్తుంది, అడవి దద్దరిల్లిపోతుంది. చూసావా
ఇన్నాళ్ళు నువ్వు గొర్రెవు అనుకున్నావు, నువ్వు గొర్రెవి కావు, నువ్వు సింహానివే. ఒక్కసారి గుర్తు చేసేసరికి ఆ సింహము గొర్రెలాగా పెరిగిన సింహానికి తన సస్వరూపం ఏమిటో తెలుస్తుంది. అది బికమ్ యువర్ సెల్ఫ్, బి యువర్ సెల్ఫ్ అంటే దాంట్లో అర్థం. నువ్వు అదే మర్చిపోయినావు, నువ్వు అదే, నువ్వు అదే, నువ్వు అదే. శాస్త్రం చెప్పేది కూడా అదే. మనం అందరం భగవత్ స్వరూపులమే, మనందరం భగవంతుడి యొక్క అంశగా జన్మించిన వాళ్ళమే. ఆ భగవంతుడి అంశ మన నుంచి ఇన్ఫ్లక్స్ కట్ అయిపోతుంది. పొద్దున హోమియో క్లాస్ లో చెప్పాను మీకు, ఆ ఇన్ఫ్లక్స్ కట్ అయిపోగానే మనం దేహం అయిపోతాం, భగవంతుడి నుంచి దేహం అయిపోతాం. మన పూర్వజన్మ వాసనలు కొన్ని వస్తాయి మనతో పాటు. దేహం ధరించగానే మనకి క్రెడిట్ డెబిట్ బ్యాలెన్స్ ఉండే పాస్ బుక్ మనతో పాటు ఇచ్చి పంపిస్తారు. నాన్న పోయిన జన్మలో నువ్వు ఇంత బాకీ ఉంది అబ్బాయి, ఇంత క్రెడిట్ ఉంది, ఇన్ని డిపాజిట్లు ఉన్నాయి, నీ పేరుతో ఇన్ని లోన్లు ఉన్నాయి, ఈ జన్మలో అయినా లోన్లన్నీ కట్టేసి డిపాజిట్లు పెంచుకో అని భగవంతుడు చెప్పి పంపిస్తాడు. మనకి రెండు పాస్బుక్లు ఇస్తాడు, డెబిట్ పాస్బుక్, క్రెడిట్ పాస్బుక్. దేని కదే, చాలా పుణ్యం చేశానండి, ఇంతవరకు చేసిన పాపం అంతా దాంతో పోతుందంటే పోదు. దీనికి ఇది అనుభవించాల్సిందే, దానికి అది అనుభవించాల్సిందే. చూడండి, అందుకే చాలా డబ్బు ఉన్న వాళ్ళకు కూడా వ్యాధులు వస్తూ ఉంటాయి, చాలా బాధపడుతూ ఉంటారు. ఏమిటో రండి, నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఇచ్చాడు భగవంతుడు, అనారోగ్యం కూడా ఇచ్చాడు అంటే ఆ అకౌంట్ దానికి అది కనిపించాలి, ఈ అకౌంట్ దీనికి ఇది ఇచ్చాడు. రెండు కనుక మనం అనుభవించేస్తే అయిపోతుంది. ఒక్కోసారి అనారోగ్యం ఎక్కువ ఉంటుంది ఐశ్వర్యం కన్నా. కొంతమందికి ఏమి డబ్బులు ఉండవు కానీ అపరిమితమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది, చాలా చక్కగా ఉంటారు, గుడిసెల్లోనూ పెరుగుతూ ఉంటారు, వాళ్ళకి రోగమే రాదు. మనం బంగ్లాల్లో పెంచితే మన పిల్లవాడు హాచ్యం తుమ్ముతూ ఉంటాడు, వాడికి స్వెట్టర్లేసి పైన మఫలర్లేసి వాడికి టోపీలు పెట్టి వాడికి నాలుగు పొరలు వేస్తాం జలుబు కాకూడదని. వీడి వేసిన తర్వాత హాచ్యం తుమ్ముతాడు. మన ఇంట్లో పనిచేసే అమ్మాయి కొడుకు వాడి వంటి చొక్కా కూడా సరిగ్గా ఉండదు, వాడు చల్లే ఉంటారు, గుడిసెలో ఉంటారు, వాడు తుమ్మనే తుమ్మాడు, మనకు అర్థం కాదు. పని అమ్మాయిని అడగండి మీరు, ఏంటి నీ కొడుకు ఎప్పుడు తుమ్మడా అసలు? లేదమ్మగారు, వాడు తుమ్మేదే ఉంది అట్లా ఉంటుంది, వాడికి లావు కూడా ఉండదు, చల్లనాన్ని కూర్చుంటాడు, ఆడుతూ ఉంటాడు. ఏంటి జరుగుతుంది? ఎప్పుడైతే నాలో ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉందో, నేను పరమాత్మ యొక్క తత్వమే, మై ఎబిలిటీ, ఐఎమ్ మై సెల్ఫ్, అలాగని పొగరు కాదు అహం, నాలో ఉన్నటువంటి శక్తిని నేను రికగ్నైజ్ చేస్తున్నాను, నా రూపాన్ని నేను రికగ్నైజ్ చేస్తున్నాను, నాలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి ఒక పరమాత్మ శక్తిని నేను ఇన్వోక్ చేసుకొని నా నిత్య జీవితంలో నాకు కావలసినటువంటి ఒక ప్రయాణానికి కావలసిన శక్తిని నేను పొందుతూ ఉన్నాను. అలా జీవితాన్ని నడుపుకునే వాళ్ళకి హాయిగా ఉంటుంది. దీనికి ఐశ్వర్యంతో సంబంధం లేదు, ఇదే మనకి పెద్ద సమస్య. ప్రతి దానికి మనం ఐశ్వర్యాన్ని ముడి పెడతాం. బాగా డబ్బులు ఉంటే బాగుండేదండి, మా నాన్న బీదవాడు అండి అన్నాడు. నేను బీదవాడిగా పుట్టడం తప్పు లేదురా, బీదవాడిగా చనిపోవటం తప్పని చెప్పాను నేను. ఓకే, మీ నాన్న బీదవాడు, గుడ్, నువ్వు బాగా చదువుకొని మంచి పొజిషన్లోకి రా, నువ్వు 4 రూపాయలు సంపాదించి అమ్మా నాన్నకు అన్నం పెట్టు. వాడు బీదవాళ్ళుగా నిన్ను ఎంతో కష్టపడి పెంచారు కదా, ఇప్పుడు నువ్వు బాగా తయారయ్యి వాళ్ళిద్దరినీ తీసుకెళ్ళి చక్కగా ఒక పెద్ద బంగ్లాలో పెట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారం అంతా అరేంజ్చి. ఎస్, బీదవాడిగా పుట్టడం ఏం తప్పు లేదు, అది అంతకుముందు మనం చేసుకున్నటువంటి కర్మ బట్టి ఉంటుంది. ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చారు, నేను బాగుపడడానికి అవకాశం ఇచ్చారు, చెడిపోవడానికి అవకాశం ఇచ్చారు. మన ఊళ్ళో మరి తాగి పడిపోవడానికి కావాల్సినటువంటి సామాను దొరుకుతుంది, అలాగే గుళ్ళు దొరుకుతాయి, అక్కడ పోయి చక్కగా మరి భగవద్ ధ్యానం చేసుకుని బాగుపడే అవకాశం ఉంటుంది. నేను దేని వైపు వెళ్తున్నాను, అది నా చేతిలో. ఎందుకు నేను దాని వైపు వెళ్తున్నానంటే అది నా కర్మ. ఎందుకు నేను గుడికి వెళ్తున్నాను, ధ్యానం చేసుకుంటున్నాను? కొంతమంది చక్కగా గుడికి వెళ్తారు, ధ్యానం చేసుకుంటారు, ఇంట్లో కూర్చుంటారు, ఏదో పూజ చేసుకుంటారు, భగవాన్ నామ స్మరణ చేస్తూ ఉంటారు. అదేమిట్రా నాయన, సాయంత్రం అవగానే ప్యాకెట్కి వెళ్ళొచ్చు కదా అంటే మంది కాదు ఆ డిపార్ట్మెంట్ అని చెప్తాడు. సాయంత్రం 6 అవ్వగానే క్లబ్కి వెళ్ళి ప్యాకెట్ వెళ్ళచ్చు, ఆడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమిటంటే వాడికి అది ఇష్టం అంతే, వాడి జన్మ యొక్క వాసనలను బట్టి ఉంటుంది. వాడికి ఎందుకు అది ఇష్టం అని అడగకూడదు, వాడికి అది ఇష్టం. అలాగే రోజు గుడికి వెళ్ళే వాళ్ళు ఉంటారు, ఎందుకు రోజు ఎందుకురా గుడికి, సంవత్సరానికి ఒకసారి వెళ్తే చాలు కదా, సంవత్సరానికి ఒకసారి వెళ్తే నీకు చాలు, వాడికి చాలు. అది ఒక వ్యక్తి యొక్క బికమ్ యువర్ సెల్ఫ్ అనేది, నేను అది అయినప్పుడు అందులో ఉన్నటువంటి ఒక అతీతమైనటువంటి దివ్యమైనటువంటి వెలుగునందు జీవించడం నాకు వస్తుంది.
లోపల వెలిగే మళ్ళీ నేను చెప్పిన పద్యం మళ్ళీ చెప్పాలి. నేను ఈ పద్యాలు కొన్ని భాగవత పద్యాలు మాటి మాటికి రిపీట్ చేస్తుంటాను. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంజీకటి కవ్వల ఎవ్వడు ఏకాకృతి వెలుగు అతని నుతింతున్నాడు. అక్కడ ఉండేది వెలుగే. మనం చీకట్లో ఉన్నాం, చీకట్లో ఉండేసరికి మనం తట్టుకొని పడిపోతున్నాం. గదిలో లైట్ ఉంటే మనం లోపలికి వెళ్ళినప్పుడు ఆ బల్లనో కుర్చీనో దారిలోనో తట్టుకోకుండా హాయిగా నడవచ్చు. కానీ తెలియనటువంటి రూమ్ లోకి కరెంట్ లేకుండా లోపలికి వెళ్ళి ఆ స్విచ్ ఆ పక్కన ఎక్కడో గోడకు ఉంది వేసుకోండి అంటే ఈ లోపల వాడు ఎన్నిసార్లు కింద పడతాడో తెలియదు. దారిలో ఉండే వస్తువుల్ని బట్టి ఆధారపడి కాబట్టి ఆ వెలుగు ఎందు జీవించడానికి ఇష్టపడాలి. అందుకనే సాయంత్రం అవ్వగానే ఇల్లంతా వెలుగు పెట్టుకోవాలి. పూర్వకాలం సూర్యాస్తమయం లోపలే లాంతర్ వెలిగించేవాళ్ళు మా ఇంట్లో. నా చిన్నప్పుడు మా అమ్మగారు బాగా గుర్తుంది నాకు, 5:30 కల్లా లాంతర్ అంతా తుడిచేసి అన్ని చక్కగా మరి ముగ్గు పెట్టి లాంతర్ గ్లాస్ తుడిచేవారు. చిన్న చిన్న బుడ్డీలు కిరసనాలు బుడ్డీలు అవి తుడిచేవారు. అన్ని చేసి 5:30 కల్లా రెడీ అయిపోయేది. సూర్యాస్తమం అయ్యేసరికి మళ్ళీ వెలుతురు రెడీగా ఉండేది. అంటే వెలుతురు ఎప్పుడూ ఉండేది. మళ్ళీ మనం పడుకున్నప్పుడు కళ్ళు మూసుకుంటే చీకటి, చీకటి కాదు అక్కడ కూడా వెలుతురే. లోపల వెలుగులోకే వెళ్తాం మనం. ఎందుకంటే వెలుగులో ఉండడం వల్లే లోపల అనేక రకములైనటువంటి సృష్టి చేసుకుంటున్నాంగా మనం. స్వప్నంలో బోల్డ్ అని చేసుకుంటున్నాం, అదంతా కూడా వెలుగేగా మరి. కాబట్టి నేను నేనుగా, వెన్ యు బికమ్ యువర్ సెల్ఫ్ యు రియలైజ్ దట్ యు ఆర్ నన్ దాన్ గాడ్ ఓన్లీ, నన్ అదర్ దాన్ గాడ్. ఆ తత్వమును జీర్ణం చేసుకొని ఆ తత్వమును నేను ప్రతి క్షణము నేను పరమాత్మ యొక్క స్వరూపమునే అనే విషయం జ్ఞప్తి ఎందు ఉంచుకొని నిత్య జీవితంలో అటువంటి చక్కటి జీవితాన్ని నడుపుకుంటూ వెళితే అందరము ఆనందమయ స్వరూపులమే. ఇది బేసిక్ గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మరి కష్టాలు వచ్చినప్పుడు ఎట్లా సార్? వస్తాయి కష్టాలు, రానివ్వండి. నేను ఒక చిన్న సామెత చెబుతాను, ఇది చాలాసార్లు చెప్తాను, మళ్ళీ మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఉన్నవాళ్ళు రాసుకోండి, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు రాసుకోండి. పెయిన్ ఈజ్ సర్టన్, PAIN, ఈజ్ IS, ఈజ్ సర్టన్, CERTAIN, పెయిన్ ఈజ్ సర్టన్, బట్ బియూటీ బట్ సఫరింగ్ ఈజ్ ఆప్షనల్, SUFFERING, సఫరింగ్ ఈజ్ ఆప్షనల్, OPTINOL, TIONAL. అద్భుతమైనటువంటి కొటేషన్. పెయిన్ ఈజ్ సర్టన్, ధరలో వెళ్తున్నారు, చిన్న దెబ్బ తగిలింది, కాలు నొప్పి వస్తుంది. నొప్పి లేదా అంటే లేదని అబద్ధం చెప్పకూడదు, నొప్పి ఉంది. బట్ నొప్పి ఉన్నా మీరు ఎందుకు సఫర్ అవ్వటం లేదు? నొప్పి ఉన్నా సఫర్ అవ్వటమా అవ్వకపోవటమా నా చేతిలో. నొప్పి ఉన్నా నేను సఫర్ అవ్వకపోవచ్చు. రోణ మహర్షికి అంతలా రాచపుండు వస్తే, క్యాన్సర్ వస్తే ఆయన సఫర్ అవ్వలేదు. డాక్టర్ స్వామి ఇంత మీకు నొప్పి లేదా అంటాడు, నొప్పి ఉందిరా కానీ నేను అనుభవించట్లేదు, ఎందుకంటే వీడు నేను కాదుగా అన్నాడు. అది మహానుభావుడు, మనకు అంత సీన్ లేదు కానీ. బట్ ఆ ఒక్క భావన వచ్చిందనుకోండి, కష్టం వచ్చినప్పుడు పర్టికులర్గా ఏదో కష్టాలు రావా అంటే అందరికి వస్తాయి. పెద్ద పెద్ద మహానుభావులు కష్టపడ్డారండి, ధర్మరాజు కష్టపడ్డాడండి, రాముల వారు కష్టపడ్డాడండి, మరి నల మహారాజు కష్టపడ్డాడు, హరిశ్చంద్రుడు కష్టపడ్డాడు. అసలు అలా కంపేర్ చేస్తే మన కష్టం ఏంటి? వీడి కష్టం అంటే పెద్ద కష్టం అవ్వకర్లా. పొద్దున్నే ఎవరికైనా కాఫీ తాగే అలవాటు ఉంటే కాఫీ గుండె అయిపోయింది, పౌడర్ డబ్బాలు అయిపోయింది, భార్య వచ్చి కాఫీ పౌడర్ అయిపోయింది, నిన్న రాత్రి చెప్పాను మీరు తేలేదు, నిన్న సాయంత్రం, నిన్న పొద్దున్న చెప్పాను తేలేదు, అయిపోతుందని ముందే చెప్పాను తేలేదు, ఈ పూట కాఫీ లేదు అని చెబితే చాలు, ఆ పూట మనవాడి ఒరిజినల్ రూపం తెలిసిపోతుంది, ఎందుకంటే స్వస్వరూపం తెలిసిపోతుంది. ఇక్కడ మనకు కావాల్సినటువంటి నువ్వే నేను, బికమ్ యువర్ సెల్ఫ్, దాంట్లో ఆ స్వభావము ఏ విధంగా మనం పెంచుకోవాలి, ఏ విధంగా దాన్ని డెవలప్ చేసుకోవాలి, ఏ విధంగా మనకు అద్భుతమైనటువంటి ఒక స్థితికి చేరుకోవడానికి కావలసిన సాధన చేయాలి. ఇది తెలిస్తే చాలు. 150 మంది వింటున్నారు, ఒక్క 15 మంది దీన్ని ప్రాక్టీస్ చేస్తే 10%. ఎంత ఆనందంగా ఉండొచ్చో మళ్ళీ మీరు నాకు వాట్సాప్ లో తెలియచేయండి.
ఈ క్షణం నుంచి మీరు ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ఆనందంగా ఉండడానికే మనం వచ్చాం, దుఃఖపడడానికి కాదు. దుఃఖం వచ్చినా పడాల్సిన అవసరం లేదు. సఫరింగ్ ఈజ్ ఆల్వేస్ ఆప్షనల్. కష్టం వచ్చింది, ఓకే, వి విల్ గో త్రూ దట్ ఫేజ్. రాత్రి చీకటి ఏందని ఏడ్చేవాడు తెలివి తక్కువవాడు. ఎందుకంటే ఇక 12 గంటలకు వెళ్తురు వస్తుంది. మరి 12 గంటలకు వెలుగు వచ్చింది, ఆహా ఊహ అని ఎగిరేవాడు తెలివి తక్కువవాడు. ఎందుకంటే 12 గంటలకు మళ్ళీ చీకటి అవుతుంది. సృష్టిలో నియమం అదే ఉంది కదా. ఆ నియమాన్ని అర్థం చేసుకొని, ఓ పగలైంది కదా, నేను చాలా ఎగరక్కర్లేదు, ఇప్పుడు పగలు కూడా నేను చేయాల్సిన కర్తవ్యాలు కొన్ని ఉంటాయి. రాత్రిపూట చేయాల్సిన నిద్రపోవటం, హాయిగా ఉండడం, రెస్ట్ తీసుకోవటం, ఆ కర్తవ్యం రాత్రిపూట ఉన్నది. ఓకే, దీనిపైన చేసుకుంటూ పోతా. ప్రతిసారి నాకు గుర్తొచ్చేది ఒకటే, ఈ క్షణము నందు నేను చేయవలసినటువంటి కర్తవ్యం ఏమి, అది, దట్ ఈస్ యువర్ సెల్ఫ్. ఈ క్షణమునందు నా చేతిలో ఉన్న కర్తవ్యం ఏమి, నేను చేయవలసిన పని ఏమి, నాకు తెలుసుకొని నా కర్తవ్యాన్ని చేసుకుంటూ 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 వెళ్తా. ఎన్నాళ్ళు చేసుకోపోవాలంటే చేసుకుంటూ ఉండడమే. 4 మనుషులు మోసుకెళ్లేదాకా చేయటమే. సాధారణమైనటువంటి ఒక ఉదాహరణ, అందరికి అర్థమయ్యే ఉదాహరణ, సైకిల్ తొక్కుతున్నవాడు క్రింద పడకూడదన్నచో ఏమి చేయవలెనో అనే ప్రశ్న. సైకిల్ తొక్కుతున్నవాడు కింద పడకూడదన్నచో తొక్కుతూ ఉండవలెను, లేదు నిలబడి బ్యాలెన్స్ చేస్తాను సానే, నేను సేవ్ చేయగలవు బ్యాలెన్స్ సాధ్యం. సో సైకిల్ తొక్కుతూ ఉన్నవాడు కింద పడకూడదంటే తొక్కుతూ ఉండాలి. ఎప్పటిదాకా తొక్కాలంటే మన గమ్యం చేరే వరకు తొక్కాలి. అప్పుడు కింద పడటం అని ఉండదు, కిందకి దిగటం అని ఉంటుంది. నాకు అర్థమేమైపోగానే కిందకి దిగుతాం, అంతేగాని పడిపో. సైకిల్ దిగటం చేత కాని వాడు పడిపోతాడు. సైకిల్ దిగటం చేత కాని వాడు పడిపోతే దెబ్బలు తగులుతాయి. అలాగే దేహంలో ప్రవేశించిన జీవుడు కిందకి దిగిపోతే హాయిగా వెళ్ళిపోతాడు, లేకపోతే వాడు లాక్కి వెళ్ళిపోతాడు. ఆ రకమైనటువంటి ఒక చక్కటి ఆలోచనను అర్థం చేసుకొని జీవితంలో మనం ఎవరి ముందు కూడా తల వంచాల్సిన అవసరం లేదు, ఎవరి ముందు మనం చేయి చాల్చాల్సినటువంటి అవసరం లేదు. మనకంత శక్తి భగవంతుడు ఇచ్చాడు ప్రతి ఒక్కళ్ళకి కూడా. అఫ్ కోర్స్ ఎక్సెప్షన్స్ అంటే మరి దివ్యాంగులు అటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళని మనం, వాళ్ళ పూర్వజన్మ కర్మ ఉంది, మనం దాని గురించి ఎక్కువ మాట్లాడక్కర్లేదు. సామాన్యుల గురించి మాట్లాడుకుందాం. సామాన్యులమైన వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. కొంతమంది బాధపడుతూ ఉంటారు, నాకు అవకాశాలు దొరకలేదు సార్, నేను కూడా అంతటి వాడిని అయ్యేవాడిని, నాకు ఛాన్స్ రాలేదు సార్. ఛాన్సులు రావు, ఆపర్చునిటీస్ రావు, మనం వెతుక్కుంటూ వెళ్ళాలి. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మన కోసమని ఆపర్చునిటీస్ మన ఇంటి దగ్గరికి రావు. ఇది మన కనుక జ్ఞాపకం ఉంది అంటే మాత్రం మనం అద్భుతమైనటువంటి ఒక మంచి పొజిషన్ లోకి మనం వెళ్ళగలుగుతాం. ఇది మన జీవితంలో మనం ప్రాక్టీస్ చేయాల్సిన విషయం. ఆశ్చర్యం ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి, అయితే కష్టపడదే కాదు. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి నా మనోరథై నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాహ. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక సుభాషితం శ్లోకం. ఉద్యమేన అంటే పని చేయటం వల్ల మాత్రమే కార్యాన్ని, పనులు సిద్ధ్యంతి అవుతాయి. నా మనోరథై కేవలం మనస్సులో కోరిక ఉన్నంత మాత్రమున పనులు కావు. నాకు ఆకలేస్తోందంటే ఆకలేస్తుంది, 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 నేను ఇక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటే మనస్సులో భావన చేత నాకు నాకు అన్నం వస్తే బాగుండు, అన్నం వస్తే బాగుండు రాదు. ఉద్యమేనా పని చేయాల్సిందే. నహి సుప్తస్య సింహస్య ప్రభిశంతి ముఖే మృగా. చక్కగా అడవి మృగరాజు కదా, పడుకొని ఉంది కదా, మృగరాజు గారికి ఆకలవుతోందేమోనని సుప్తస్య సింహస్య పడుకున్న సింహం యొక్క ముఖే నోటిలోనికి మృగా జంతువులు నా ప్రభిశంతి వచ్చి, ఓ జింక వచ్చేసి, అయ్యా రాజుగారు, రాజుగారు మీరు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కూడా చేసినట్లేరు, అన్నం తిన్నారో లేరో, నేను ఖాళీగా ఉన్నాను, నన్ను తినేసేయండి అని ఆ మృగరాజు నోట్లో తల పెట్టదు. సింహం ఆహారం కోసం తల పెట్టే వరకు ఏ మృగము తల పెట్టదు. అలాగే తల పెట్టడం అనేది 2 రకాలుగా అర్థంగా చెప్పారు. కనుక అంత మృగరాజు కూడా కష్టపడి సంపాదించుకోవాల్సిందే, అది ప్రకృతి యొక్క నియమం. డబ్బులు ఎవరికే ఊరికే రావు అని ఒక ఆయన చెప్తూ ఉంటాడు. మనకి ఎవరికి ఊరికే రావు, గుర్తుపెట్టుకోండి. నేను ఎంత గొప్పవాడినైనా కూడా నాకు ఇవ్వబడినటువంటి కర్తవ్యమును, నా పనిని
నాకు ఓపిక ఉన్నంత వరకు, నా శరీరం సహకరించినంత వరకు నేను చేసుకుంటూ వెళ్ళడమే. శరీరం సహకరించినప్పుడు నాకు సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు. బాగా చూసుకోవాలో వద్దో మళ్ళీ పరమాత్మయ్య, అడిదే ప్లాన్. నేను నా జీవితాంతం ఇంకోళ్ళకి సహాయం చేశానంటే భగవంతుడు ఏదో రూపంలో నాకు సహాయాన్ని అందిస్తాడు. ఇది ప్రకృతిలో ఉన్నటువంటి ఒక నియమం. దీన్ని వెనక ఫాలో అయ్యి బికమ్ యువర్ సెల్ఫ్ అంటే నా నేనెవరని గుర్తించుకొని నేను అంతటి వాడిని అయ్యి నాకిచ్చిన కర్తవ్యాన్ని ప్రతి క్షణం గుర్తు చేసుకుంటూ సమయానుకూలంగా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరికి హింస కలిగించకుండా నా కర్తవ్యం నేను చేసుకుంటూ పోయినంత కాలము నన్ను భగవంతుడు చాలా చక్కగా చూసుకుంటాడు. ఇది ప్రకృతి యొక్క నియమం. నారు పోసిన వాడు నీరు పోయడానికి కూర్చుంటే ఏమీ కాదు, గాల్లో దీపం పెట్టి భగవంతుడు అలువేశాడు అంటే ఉండదు, దీపం కొండెక్కుతుంది. నా కర్తవ్యం నేను చేస్తేనే అది ఉంటుంది, లేకపోతే కాదు. ఊరికే కూర్చుంటే మనకేమి కాదు. కాబట్టి మనందరం కూడా మనం ఏ పర్పస్ కోసం జన్మించామో తెలుసుకుందాం. ఒకవేళ అదేం తెలియదండి, అంత దూరం నేనేం చేయలేను, నాకంత ఓపిక లేదు అని అంటే కనుక, మీకు అనిపిస్తే కనుక, మీకు ఇవ్వబడినటువంటి ధర్మము లేదా ఉద్యోగము లేదా పని, ఏ పని చేస్తున్నారో ఆ పనిని చక్కగా ఇష్టపడి చెయ్యండి. కొంతమంది గృహిణులు నాకు కంప్లైంట్ ఇస్తూ ఉంటారు, వండి వాచలేక చస్తున్నాను సార్, వీళ్ళ ఎంత తిన్నా వీళ్ళ కడుపులు నిండవు, పొద్దు నుంచి చస్తున్నానండి. పర్టికులర్లీ ఈ లాక్డౌన్ లో గృహిణులకు పని చాలా ఎక్కువైపోయింది. ఇంట్లో పిల్లలు ఇంట్లో ఉన్నాడు, మూడు ఇంట్లో ఉన్నాడు, ఆయన ఊరుకోడు, మాటి మాటికి ఏదో ఒకటి తినాలి, పని లేని వాడికి తిండి ఎక్కువ, అదో ఒకటి రావాలి. అటుగా అటువంటి ఛాన్స్ వచ్చింది అనుకొని మీరు చక్కగా వాళ్ళని బాగా పెట్టండి. ఎప్పుడు ఉండడు కదా పాపం, ఎప్పుడు క్యాంపులు మెడికల్ రిప్రజెంటేటివ్ ఉన్నాడు, ఊళ్ళోనే ఉండడు, ఇప్పుడు ఊళ్ళో ఉన్నాడు, దొరికాడు. ఆ జీవుణ్ణి తృప్తిపరచడానికి వాడి చెగోడీలు కావాలా, పకోడీలు కావాలా, వాడికి ఏం కావాలో చేసి పెట్టండి. ఆ పిల్లలకి ఏం కావాలో చేసి పెట్టండి. కష్టం ఉండదా అంటే కష్టం ఉంటుంది. ఇది కష్టంగా ఇంకో కష్టపడతారు మామూలుగా. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. తెలివి గల వాళ్ళు ప్రతి డిఫికల్టీని ఒక ఆపర్చునిటీగా మార్చుకుంటారు. ఇది ఒక ఆపర్చునిటీ. 20 రోజులు పిల్లలు ఇంట్లో ఉన్నారు, ఎన్ని రకాలు చేసి పెడదాం, తిన్నండి పాపం. వాళ్ళకి అవకాశం వచ్చింది, ఎప్పుడు చదువులు అది ఇది ప్రయాణం తీస్తున్నారు. ఇప్పుడు మనం ఒక అవకాశం వచ్చింది, భర్త అలా ఇంట్లో పడున్నాడు, వాడికి ఏమైనా పెడదాం. ఒక మంచి దేవుడు ఇచ్చినటువంటి ఛాన్స్ అనుకున్నప్పుడు మనం ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా మనం తీర్చిదిద్దబడతాం. ప్రతి ఆపర్చునిటీ కూడా ఒక మంచి అవకాశం, డిఫికల్టీని అవకాశంగా తీసుకోండి. మీరు తెలివి గలవాళ్ళు, కష్టపడగలరు, మీకు ఆరోగ్యం ఉన్నది. ఎక్కువ పనిచేసే వాడికి ఆరోగ్యం ఎక్కువ ఉంటుంది. కనుక బాగా కష్టపడదాం, బాగా పనిచేద్దాం. మన కెరియర్ మనం బికమ్ యువర్ సెల్ఫ్, మీ అంతటి వాళ్ళు మీరు అవ్వండి, దానికి సాధన చేసుకోండి. ఈ 4 మాటలు చెప్పి నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. స్వస్తి.